నిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ దేహం శాశ్వతం కాదు భోగభాగ్యాలు అసలే శాశ్వతం కాదు మృత్యువు మనల్ని వెన్నంటే ఉంటుందని గుర్తుంచుకోవాలి ధర్మమే శాశ్వత శాశ్వతం అని గుర్తించి ఎప్పుడు ధర్మబద్ధంగా నడుచుకోవాలి ఈశ్వరో గురు రాతి ಮೂರ್ತಿ ಭೇದ ವಿಭಾಗಿನೆ ವ್ಯೋಮವತ್ ವ್ಯಾಪ್ತ ದೇಹಾಯ ದಕ್ಷಿಣ ಮೂರ್ತೆಯೇ ನಮಃ ಈಶ್ವರ ಗುರು ಆತ್ಮನ್ ಅಂಡರ್ಲೈನ್ ದೀಸ್ ಡಿಫರೆಂಟ್ ಫಾರ್ಮ್ಸ್ ಆಫ್ ಅಪೇರೆಂಟ್ ಸೆಪರೇಷನ್ ಲೈಕ್ ದ ಸ್ಕೈ ದ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸ್ಕೈ ಆರ್ ದ ಚಿದಾಕಾಶ ಹೂ ಪರ್ ವೇಡ್ಸ್ ಸ್ಯಾಲ್ಯೂಟೇಷನ್ಸ್ ಟು ದಟ್ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಗುಣಾಯಂತೆ ದೋಷಾ దనే దుర్జన ముఖే నో దోషాయ విస్మయపదం మహామేఘారం పిబతి వారి మధురం ఫలి క్షీరం గరళం దుస్సహతరం సుజనవదనే దోషా అది సజ్జనుల నోటిలో దోషాలు కూడా గుణాలుగా మారిపోతాయి అదే దుర్జనముఖే గుణా అపి దోషాయంతే చెడ్డవారి నోటిలో గుణాలు కూడా దోషాలుగా మారిపోతాయి ఇందులో నా విస్మయ పదం ఏమీ లేదు దీనికి ఉపమానంగా ఎందుకంటే మేఘా క్షారం పేపతి సముద్రంలోని ఉప్పు నీటిని తాగి కురితే వారి మధురం తీయటి నీటిని వర్షిస్తాయి ఫణి క్షీరం పిక్వ పాములు తీయని పాలను తాగి దుస్సాహతరం గరళం వమతి కఠోరమైన విషయాన్ని కక్కుతాయి అస్తు మహోదయ ఇప్పుడు సమవాకారము అనే రూపక భేదాన్ని మనం చూద్దాం కార్యం సమవాకారేపి ఆముఖం నాటకాదివత్ అంటే ఇది సమవాకారం అని అంటారు దీనికి ఆముఖం అంటే ప్రస్తావన ఇంట్రొడక్షన్ ఉంటుంది నాటకాదివత్ నాటకంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆముఖం ఈ సమవాకారం అనే దానికి కూడా అదే విధమైన ఆముఖం ఉంటుంది ఖ్యాతం దేవాసురం వస్తు అంటే వస్తు కథావస్తు ఏముంటుంది దేవాసురులకి సంబంధించిన ప్రఖ్యాత ఇతివృత్తం కథావస్తువుగా ఉంటుంది నిర్విమర్శస్థు సంధయ అంటే అవమర్శ సంధ తప్పి మిగతా నాలుగు సంధులు ప్రయోగం చేయొచ్చును వృత్తయ మందకైశికయో నేతారో దేవదానవ అంటే వృత్తయ మందకైశికయో మనం వృత్తులు చదువుకున్నాం నాలుగు వృత్తులు కైశికీ వృత్తి అని ఉంది అందులో ఒక భేదం మందకైశికీ అనేటటువంటిది ఇక్కడ మందకైశికీ వృత్తి ఇందులో ప్రయోగం చేస్తారు నేతార దేవదానవ అంటే ఇందులో ఉండే నాయకులు దేవతలు దానవులు కూడా ఉంటారు ఎంతమంది ఉంటారు ద్వాదశోదాత్త విఖ్యాత వీళ్ళు పన్నెండు మంది నాయకులు ఉంటారు ఇందులో సమవాకారమైన రూపకేదంలో నాయకులు పన్నెండు మంది ఉంటారు వీళ్ళందరూ ఎవరు ఉదాత్తులు విఖ్యాతులు ప్రసిద్ధమైన వాళ్ళు ఉంటారు ఉదాత్తమైన వాళ్ళు ఉంటారు మంచి నాయకులు ఉంటారు ఇందులో పన్నెండు మంది ఉంటారు అయితే పన్నెండు మంది నాయకులు మరి ఒక కథా పన్నెండు మంది నాయకులు ఉండరు కదా ఇంతమంది నాయకులు ఉన్నారంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే ఇందులో ఎవరి ఫలం వాళ్ళదే అంటే ఎవరి ఫలితం కోసం వాళ్ళే ఈ రూపకంలో కనపడతారు మనకి అంతేగాని అందరూ కలిసి ఒక ఫలితాన్ని సాధించటానికిగా ఈ రూపక భేదం ఉండదు ఎందుకని ద్వాదశ ఉదాత్త విఖ్యాత ఫలం తేషాం పృథక్ పృథక్ ఇందులో ఎవరి ఫలం ఏమి ఆశించి వాళ్ళ రూపకంలో పాత్ర కల్పించబడిందో వాళ్ళ వాళ్ళ ఫలాలకి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు అంటే మొత్తంగా ఇక్కడ ఉన్న పన్నెండు మంది నాయకులు కూడా వాళ్ళ వేరువేరుగా ఉంటే పన్నెండు ఫలితాల కోసమని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇంతమంది నాయకులకి ఎవరి ఫలితం వాళ్ళకి వస్తుంది అనే దానికి ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారంటే బహువీర రసాస్ సర్వే అంతా కూడా రసంతో కూడి ఉంటుంది ఎవరి ఫలితం వాళ్ళకి రావడం అనే దానికి ఇక్కడ ఏం చెప్పారంటే యద్వత్ అంబోధి ఆ మన్యతే అంబోధి మంతని అంబోధి మంతని అంటే పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మధిస్తూ ఉన్నప్పుడు పాల సముద్ర మథనంలో ఆ అంక మథనంలో ఏ విధంగానైతే అంటే ఇంక ఇక్కడ అదంతా సముద్ర మధనంలో వలె అని చెప్పి ఇక్కడ ఊరుకున్నారు ఉదాహరణ ఏమిటంటే పాల సముద్రాన్ని మధిస్తున్నప్పుడుగా ముందే వస్తుంది మహాలక్ష్మి వస్తుంది ఐరావతం వస్తుంది ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి కదా మహా మొట్టమొదటి మహాలక్ష్మి వస్తుంది విష్ణుమూర్తి తీసుకెళ్తాడు ఐరావతం వస్తుంది ఇంద్రుడు తీసుకెళ్తారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు పాలసముద్ర మధనం అనేటువంటి రూపకం వేస్తూ ఉన్నారో ఈ పాత్రలు వస్తాయి వేరు వేరు పాత్రలు వస్తాయి ఎవరి ఫలితం వాళ్ళు పొంది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఆ విధానంగా ఈ సమవాకారమైన రూపభేదం ప్రవర్తన చేస్తుంది అని చెప్పి చెప్పారు తర్వాత అంకై స్త్రిభి అంకై త్రిభి అంటే ఇందులో మూడు ఉంటాయి త్రి కపట మూడు కపటాలు కపటము అంటే మోసం చేయటము దుర్మార్గం చేయటము అటువంటి త్రి కపట రస మళ్ళీ మూడు రసాలు త్రి విద్రవహ విద్రవాలు విద్రవాలు అంటే మనం ఉపద్రవము అంటామే అదే విద్రవము అని అనుకోవచ్చును మూడు విధాలైన ఉపద్రవం ఉపద్రవం అంటే ఏమిటి మన మీద ఒక ఉపద్రవం వచ్చి పడినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం తప్పుకుని వెళ్ళిపోతాం దాన్ని ఉపద్రవం అంటాం తప్పించుకుని పోవడాన్ని అది కూడా మనం కింద చూద్దాము తర్వాత ద్విసంధిరంక ద్విసంధిరంక ప్రథమ ఇప్పుడు అంకానికి అంకానికి మధ్యలో రెండు సందులు వాడతాడు ప్రథమ కార్య ద్వాదశ నాలిక 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 అంటే ఒక పర్టికులర్ లెంగ్త్ ఆఫ్ ది డ్రామా అని ఒక నాలిక అంటే మనం ఒక చాప్టర్ దానికి ప్రత్యేకించి కొలత ఏమి ఉండదు కానీ నాలిక దానికి ఒక పరిప్రమాణం ఒకటి పరిమాణం ఒకటి ఉంటుంది అనమాట అది ఒక అంకల్ లాంటి ఇటువంటివి ఇప్పుడు ఇందులో కథలో మొత్తం ఆ ద్వాదశ నాలిక పన్నెండు నాలికల కథ వస్తూ ఉంటుంది అంటే పన్నెండు నాలికల పొడుగున ఈ రూపం ఉంటుంది నగరం మీదకి ఒక యుద్ధం వచ్చినప్పుడు నగరం విడిచి పారిపోవడం లేదు వాత అగ్నియాధిక విద్రవాహ వాతము అంటే తుఫాను లాంటివి వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోవడం లేదు అగ్నియాధిక విద్రవాహ అగ్ని వంటి ఉపద్రవం అంటే ఏమేమి చెప్తున్నాడు యుద్ధము తుఫాను గాలి లేదు అగ్ని ఇటువంటి ఉపద్రవాలు వచ్చి పడినప్పుడు క్షరాన్ని విడిచిపెట్టి జనాలు వలసలు పోవటము అంతే కదండి యుద్ధం వస్తే పారిపోతారు పాప అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఏమవుతాయి ఇప్పుడు ఉక్రెయిన్ క్రేమో ఏం చేస్తారు అంతే తర్వాత ధర్మార్థ శృంగార నా అత్ర బిందు ప్రవేశకై అంటే ఇక్కడ ధర్మార్థ కామ అంటే ధర్మ అర్ధ కామాలు ఇందులో ఉంటాయి అందుచేత ఇక్కడ శృంగారం అనేది ప్రధాన రసంగా అంగిరసంగా ఉంటుంది అత్ర బిందు నా అత్ర బిందు ప్రవేశికై ఇందులో బిందువు ప్రవేశిక ఉండవు మనం ప్రవేశిక ప్రక్రియ అని చెప్పుకున్నట్లుగా ప్రవేశిక ఇక్కడ ఎందుకంటే పైన చెప్పినప్పుడు ఆముఖం నాటకాధివతనా ఉన్నాం కదా అని చెప్పి నాటకంలో ఉన్నట్లు ఆముఖం ఉంటుంది అని చెప్పడమే కానీ నాటకంలో లాగా అన్నీ ఉంటాయని కాదు నాటకంలో ప్రవేశం ఉంటుంది బిందువు ఉంటుంది కానీ సమవాకారానికి వచ్చేటప్పటికి ఇక్కడ బిందువు ఉండదు బిందువు అంటే బీజ బిందు పతాకాఖ్యలో ఆ రెండోది అనమాట బిందువు అంటే కథా వస్తువు మరుగున పడటం దాన్ని తిరిగి పొందటం అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ పన్నెండు మంది నాయకులు ఉన్నప్పుడు ఎవరి కథా వాళ్ళు ఎవరి ఫలితాన్ని వాళ్ళు పొంది వెళ్ళిపోతూ ఉంటారు అది మళ్ళీ మాయమైపోవడం దానికి కృషి చేయడం అంత టైం ఉండదు అంకాల రూపకంలో అందుకని ఇక్కడ బిందువు ఉండదు ప్రవేశిక ఉండదు బిందువు ఉండదు అంటే నాటకంలో ఉంటాయి కానీ అవి ఇక్కడ ఉండవు వీద్యంగాని యథాలాభం ప్రహసనే యథా ఇందులో ఆముఖము అని ఎప్పుడైతే అన్నామో ఆ ముఖం వీధి ఉండొచ్చు కనుక వీధికి చెప్పుకున్న పదమూడు అంగాలు ఇక్కడ వాటి వాటి ప్రయోజనాన్ని బట్టి ఆ పదమూడు అంగాలు ఇక్కడ ఉంటాయి ఈ మొత్తంగా కలిపి ఇది ఒక ప్రహసనం లాగా మనకి ఉంటుంది ప్రహసనం అంటే ఒక ఒక కేళి ఒక కేళి అనమాట అంటే ప్రహసనము అంటే ఒక ఇన్సిడెంట్ కింద ఉంటుంది అనమాట ఇది దీన్నే మనం ఏంటే సమవాకారంలో నాటకంలో వలనే ఆముఖం ఉంటుంది ఇవన్నీ ఇందాక ఇప్పుడు నేను పైన చెప్పుకొచ్చిన వరుసగా రాశామన్నమాట దేవాసుల సంబంధమైన ప్రసిద్ధమైన ఇతివృత్తం అవమర్శ సంధి తప్ప మిగిలిన నాలుగు సందులు ఉంటాయి మందకైసికితో పాటు మిగిలిన మూడు వృత్తులు ఉండాలి ఇక్కడ తర్వాత దాన దేవదానవులైన ప్రఖ్యాతులైన పన్నెండు మంది నాయకులు ఉండి వాళ్ళ ఫలాలు వేరువేరుగా ఉంటాయి ఎవరి ఫలితం కోసం వాళ్ళవే వాళ్ళే ప్రవర్తిస్తూ ఉంటారు ఉదాహరణకి పాలసముద్ర మధంలో లక్ష్మీదేవి విష్ణుకి ఐరావత ఇంద్రుడికి అట్లా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఫలితాన్ని పొంది వెళ్ళిపోయినట్లుగానే ఇక్కడ ఉంటుంది ఇందులో వీరరసం ప్రధానంగా ఉండి మిగతావి అంగరసాలుగా ఉండాలి అన్ని రసాలు ఉండాలి అంగరసాలుగా ఉంటాయి ఇందులో మూడు అంకాలు మూడు కపటాలు మూడు శృంగారాలు మూడు ఉపద్రవాలు అన్ని మూడు 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 ఉన్నాయి చూడండి మూడు అంకాలు అంటే మూడు సీన్స్ మూడు కపటాలు మూడు రకాలైనటువంటి మోసకారి ఘటనలు మూడు శృంగారాలు శృంగారానికి సంబంధించిన సన్నివేశాలు మూడు మూడు ఉపద్రవాలు అంటే విద్రవమోనో ఉపద్రవమోనో ఒకటే మూడు బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు కష్టాన్ని తీసుకొచ్చేటటువంటి సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి ప్రథమాంకంలో ముఖ ప్రతి ముఖ సంధులు ఉండి కథలో పన్నెండు నాలికలు ఉంటాయి ఇక కపటాలు ఇంకా కపటాలు త్రికపటాలు అని చెప్పుకున్న మూడు రకాల కపటాలు ఈ కపటాలు మళ్ళీ ఇందులో భేదాలు ఉన్నాయి కపటాలు ఎలా ఉండొచ్చును మూడు విధాలుగా ఉండవచ్చు వస్తు స్వభావ కపటము దైవిక కపటము స్థితి కపటము అని మూడు రకాల కపటాలు మనకు ఉంటాయి తర్వాత మూడు కపటాలు తర్వాత ఏమొచ్చింది మనకి ఆ మూడు కప ఉపద్రవాలు మూడు ఉపద్రవాలు అంటే ఏమిటి ఈ కపటాల వల్ల వచ్చిన ప్రమాదం నుంచి తప్పించుకొని పోవడాన్ని ఉపద్రవము అని అంటాం కపటం వల్ల కలిగే పలాయనానికి విద్రవము లేక ఉపద్రవము అని చెప్పి అంటాం వస్తు స్వభావ కపటము అంటే అంటే ఏమిటంటే ఆ సాధారణంగా జరిగేటటువంటి కథా వస్తువులు జరిగేటటువంటి సన్నివేశం వల్ల ఒక ఒక మోహం ఒక మోసం వల్ల జరిగేటటువంటి ఆ పలాయనము అనమాట ఇది వస్తు స్వభావ కపటం దైవిక కపటము అని అంటే దేవతా శక్తుల వల్ల కలిగేటటువంటి ఉపద్రవాల వల్ల వచ్చినటువంటి పలాయనం ఇది శత్రు కపటము స్థితిగా తప్పబడింది శత్రు కపటము శత్రు కపటము అంటే శత్రువులు అంటే యుద్ధం యుద్ధం వల్ల కలిగేటటువంటి ఉపద్రవము అనమాట తర్వాత కపటము వలన కలిగే పలాయనానికి విద్రవము లేక ఉపద్రవము మనకి త్రివిద్రవ అని మనం అక్కడ చదువుకున్నాం ఇక్కడ ఉపద్రవము అని చెప్పాము మనకు అలవాటు అని మాట అంతే ఇందులో వస్తు స్వాభావిక కపటము లేదు వస్తు స్వాభా స్వాభావిక కపటము లేక స్వభావ కపటము అంటే నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళేట వల్ల కలిగే ఉపద్రవము అంటే ఏమిటి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి పోవడం ఇది ఏ కారణంగానైనా జరగచ్చు కథా వస్తువులు వస్తుంది రెండోది దైవిక కపటము అంటే అధి అంటాం కదా అంటే దేవతల వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏముంటాయి దేవతల వల్ల అంటే గాలి గాలి వల్ల వచ్చేది మనకి తుఫాన్లు అవన్నీ అగ్ని ప్రమాదాలు వాతాగ్నులు వీటి వల్ల వచ్చే ఇబ్బంది వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు మూడోది శత్రు కపటము అంటే శత్రువులు యుద్ధం మీద వచ్చిపడ యుద్ధం చేయడానికి వచ్చిపడినప్పుడు మళ్ళీ అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడము ఈ రకంగా తర్వాత శృంగారాలు త్రిశృంగారాలు అని చెప్పాడు కదా శృంగారాలు ధర్మార్థ కామాలు అని మూడు విధాలు ధర్మమైనటువంటి ధర్మం గురించి అర్థం గురించి కామం సరే పురుషార్థాలు నాలుగు గంటల్లో మోక్షం ఇందులోకి రాదు కనుక ఇక్కడ ధర్మార్థ కామాలని శృంగారాలుగా మూడు విధాలైన శృంగారాలుగా చెప్పారు ఇందులో బిందు ప్రకాశకాలు ఉండవు వీధి అంగాలు ఎందుకంటే ఆముఖం ఉంది కనుక వీధి ఉండొచ్చును కనుక వీధి అంగాలతో అవసరాన్ని బట్టి ప్రయోజనాన్ని బట్టి ఆ వీధి అంగాలతో కూడి ఉంటుంది ఇది సమవాకారము అని చెప్పి మనం చెప్తారు అన్నమాట ఇప్పుడు వీధి అనే రూపక భేదం వీధి అంటే ఏమిటండి వీధి అంటే ఒక స్ట్రీట్ స్ట్రీట్ లో ఏముంటాయండి ఇల్లు కానీ లైట్లు గాని అన్ని కూడా చక్కగా ఒక క్రమంలో నీట్ గా అమర్చి ఉంటాయి కదా వీధి అంటే ఇక్కడ వీధి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కూడా ఈ నాటకంలో అంటే ఈ రూపక భేదంలో ప్రదర్శనలో వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియలన్నీ అవి ఏ విధంగా అమర్చి పెడతారు అంటే ఒక వీధిలో అన్ని ఏ విధంగా అయితే క్రమబద్ధంగా ఉంటాయో ఇక్కడ కూడా ఉండేటటువంటి అంశాలు కానీ అన్ని క్రమబద్ధంగా చక్కగా అరేం చేసి ఉంటాయి ఆ అమరించి ఉంటాయి కనుక దీన్ని వీధి అని పేరు పెట్టారు అని జనరల్ గా చెప్పారు అది అంటే ఇంక వీధి లక్షణాలు ఏమిటంటే ఇది ఆల్రెడీ మనం వీధి అంగాలు పైన చదివేసాం పదమూడు అంగాలు ఆ ముఖం సందర్భంలో మనం చదివాం అందుకని ఇక్కడ ఇంక వీధి అంగాల గురించి రాయలేదు వీధి అనే ప్రక్రియని మాత్రం మనం ఇక్కడ రాసాము దీని పదమూడు అంగాలు ఉంటాయి అని ఇక్కడ మేము మెన్షన్ చేసి కోరుకున్నాం ఈ పదమూడు అంగాలు పైన మనం చదివాము ఆముఖము వీధే కనుక అక్కడ చదివాము ఆ అంగాలనే ఇక్కడ కూడా చదువుకోవచ్చు వీధి గురించి కనుక మెయిన్ క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు వీధితు కైషికీ వృత్తం సంధ్యాంగ సంధ్యాంగైస్తు బాణవత్ అంటే ఇందులో కూడా వీధితు కైషికీ వృత్తం కైశికీ వృత్తి ఉంటుంది సంధి అంగకైస్తు బాణవత్ బాణంలో లాగానే అంగాలు సంధులు ఉంటాయి రస సూచ్యస్తు శృంగార రసం శృంగారంగా ఉంటుంది స్పృషేదపి రసాంతరం మిగతా రసాలు కూడా కొద్దిగా స్పృశించడం జరుగుతుంది ఆఖ్యాతై అంగై ఉద్ఘాత్యక అంగాలు ఉద్ఘాత్యకము మొదలైన అంగాలు అంటే వీధి అంగాలు పదమూడింటిలో ఉద్ఘాత్యకం మొదటిది కనుక ఉద్ఘా ఉద్ఘాత్యక ఆదివి అని చెప్పి చెప్పారు ఈ అంగాలతోటి అంటే ఇది తృతీయ బహువచనం కనుక ఈ అంగ ఉద్ఘాత్యకాది వీధికి ఉన్న అంగాలతోటి కూడి యుక్తమై ఇది ఉంటుంది తర్వాత ఏవం వీధి ఆ విధాత వ్యాధ్య వ్యాధ్యేక పాత్ర ప్రయోజిత ఇందులో ఏం చెప్పారంటే ఆ పాత్రలు అక్కడ అవసర మేరకి పాత్రలతోటి ఇది ఉంటుంది అని ఇక్కడ చెప్పారు దీని వరుసగా చూస్తే వీధిలో సంధ్యంగాలు రచన అంతా బాణంలో వలె ఉండాలి సంధి అంకై అస్తు బాణవత్ అంటే ఇందులో అంగాలు సంధులు ఆ అంకాలు బాణంలో ఉన్నట్లే ఉంటాయి బాణంలో ఏముంటాయి అంకం ఒకటే అంకం ఉంటుంది అంటే ఇక్కడ కూడా ఒకటే అంకం ఉంటుంది సంధి సంధులు ఒక అంకం ఉండే చోట రెండే సంధులు ఉంటాయి ఒక సంధి ఉంటుంది నిర్వహణ సంధి ఉంటుంది అదే ఇక్కడ ఉంటుంది ఏ తర్వాత ఇందులో కైసికి వృత్తి ఉంటుంది తర్వాత రసాన్ని సూచిస్తూ శృంగారాన్ని సంపూర్ణంగా సూచించాలి అంటే శృంగార రసం ప్రధానంగా ఉంటుంది మిగిలిన రసాన్ని కొంచెంగా స్పృశించాలి ఇక్కడ స్పృశేదీ రసాంతరం మిగిలిన రసాన్ని కూడా కొద్దిగా స్పృశించాలి ప్రస్తావన రంగంలో సూచించిన ఉద్ఘాత్యకాది అంగాలను దీనిలో నిరూపించాలి ప్రస్తావన అంటేనే ఆ ముఖానికి ఉండేది వీధి అంగాలే కనుక ఈ వీధి అంగాలు ఏమిటి అంటే ఉద్ ఉద్ఘాత్యకాది పదమూడు అంగాలు చెప్పాం కనుక ఆ అంగాలన్నీ కూడా ఈ వీధి అనే ప్రదర్శనలో అన్ని అంగాల్ని కూడా నిరూపించి చూపించాలి అంటే ప్రదర్శన చేసి చూపించాలి ఇందులో అంకాలన్నీ వీధిలో వలే పంక్తిగా మార్గంగా నిబద్ధములై ఉంటాయి కనుక దీనికి వీధి అనే పేరు సుముచితంగానే పెట్టారు అని అన్నాం ఇది పెద్ద ముఖ్యమైన విషయం ఏం కాదు ఇది వీధి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక మాట చెప్పారు కనుక మనం చెప్పుకున్నాం అంతే ఇందులో ఒకటి లేక రెండు పాత్రలు మాత్రమే ప్రయోగించాలి లాస్యాంగాలు దశ లాస్యాంగాలు అని చెప్పుకున్నాం కదా ఆ లాస్యాంగాలు పది ఇందులో పెడితే పెట్టవచ్చును లేకపోతే లేదు ఇందులో నాయక ఎవరు ఎవరుంటుంది అంటే ఒక అనురాగం గల సామాన్య స్త్రీ గాని పరకీయ గాని ఇక్కడ నాటకగా ఉండాలి ఇక్కడ నాయకగా ఉండాలి అనురాగం గల సామాన్య స్త్రీ సామాన్య స్త్రీ అంటే ఒక కన్య వివాహం కానీ కన్య అంటే ఎవరికైనా కానీ భార్య కాగలదు అవైలబుల్ అని అర్థం అనమాట ఒక చక్కటి కన్య ఇక్కడ నాయకగా ఉండొచ్చును లేదు పరకీయ కానీ పరకీయ అంటే పెళ్ళి అమ్మాయి ఒక వ్యక్తికి భార్యగా ఉన్నాడు కూడా ఇక్కడ నాయకగా ఉండవచ్చును ఈ విధంగా వీధి అనేది ఇక్కడ ప్రహసము ఇక్కడ ఈ విధి అనేది ఇది ఒక రూపకేదము దీని పదమూడు అంగాలు ఇది మనం ఆల్రెడీ చదివాము దీని తర్వాత వచ్చేది అంకం అంకంసృష్టికాంకే ప్రఖ్యాతం వృత్తం బుద్ధ్యా ప్రపంచేత్ అంటే ఇది ప్రఖ్యాత ఇతి వృత్తం ఉంటుంది రసస్తు స్థాయి కరుణ ఇందులో స్థాయి రసం అంటే స్థాయి భావం అంటే ప్రముఖమైనటువంటి రసం ప్రధాన రసం కరుణ రసం ఉంటుంది ఇది ఏంటంటే అంకము అంకంలో ప్రధాన రసం కరుణరసం ఉంటుంది నేతారహ ప్రాకృత నరాహ నేతలు ఎవరున్నారు ప్రాకృత నరాహ నరాహ అంటే ఏమిటి ఎవరైనా మనుషులు లాంటి వాళ్ళు ఉండాలి అంటే దేవతలు వాళ్ళు ఉండడానికి వీల్లేదు ప్రాకృతి సహజమైనటువంటి నరులు ఉండాలి అంటే దివ్య పురుషులు కాకుండా ఉండాలి దివ్య పురుషులు దేవతల వంటి వాళ్ళు ఋషులు వంటి వాళ్ళు ఉండకూడదు అంటే దివ్య పురుషులు కాక వేరే ఋషులు అండి వాళ్ళు నరుల్లోకి వస్తారు కదా సో నేతారహ ప్రాకృత నరాహ సామాన్యమైన మానవులే నాయకులుగా ఉండాలి తప్ప దివ్య పురుషులు ఉండడానికి లేదు అంగిరసం కరుణరసం బాణవత్ సంధి ఆ ఇందులో సంధులు వృత్తులు బాణంలో వలనే ఉంటాయి బాణవత్ సంధి వృత్తి అంగై వృత్తి ఆ స్త్రీ పరిదేవితై అనేది ఈ ప్రదర్శనలో కనపడదు గాని యుద్ధం తర్వాత ఏం జరుగుతుందండి యుద్ధంలో వీరులు చాలా మంది చనిపోతారు చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి పాపం వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ భార్యలు అందరూ కూర్చుని చాలా విచారంగా బాధపడుతూ ఉంటారు వీళ్ళందరూ కూర్చుంటారు మన మహాభారతంలో కూడా ఆ స్త్రీ పర్వం ఉంది చూడండి స్త్రీ పర్వం అటు ఉంటుంది కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ ఓన్లీ స్త్రీ పాత్రలు మాత్రమే ఉంటాయి అందరూ స్త్రీలే ఉంటాయి వాళ్ళందరూ కౌరవులు కొంతమంది చనిపోయారు ఇంకా చాలా మంది వీరులందరూ చనిపోయారు వాళ్ళ భార్యలందరూ కూర్చొని రోధించడం ఇదే స్త్రీ పర్వం మహాభారతంలో ఉండేది అట్లా యుద్ధం ఉండదు కానీ ఆ తర్వాత ఘటనలైన అయిన గాయాలు స్త్రీ రోదనలు వ్యాకుల చేస్తులు వ్యాకుల చేస్తులు అంటే ఉన్మాదం ఏడుపులు మొత్తుకోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి దీనికి ఉదాహరణగా ఉన్మత్త రాఘవం శర్మిష్ట యయాతి అనేటటువంటి నాటకాలని రూపకాలని వీటికి ఉదాహరణలుగా చెప్పారు ఇక్కడ చూడండి భాణవత్ సంధి వృత్తి అంగై యుక్తి స్త్రీ పరిదేవితై అంటే స్త్రీల రోదనాలు వాచ యుద్ధం ఆ విధాతవ్యం జయ పరాజయ్ అంటే జయ పరాజయాలన్నీ తేలిపోయిన తర్వాత యుద్ధం అయితే ఉండదు కానీ దాని కలిగినటువంటి బాధలకి స్త్రీ రోదనలు మొదలైన ఇక్కడ ఉంటాయి అని దీనికి ఉదాహరణగా మనం ఆ వన్మత రాఘవాన్ని చెప్పారు అనమాట తర్వాత ఈహా ఇది ఇది ఆఖరి పదో భేదం అనమాట ఈహా మృగము అంటే ఈ పేరు కూడా ఎందుకు వస్తుందంటే ఈహా మృగము అంటే స్త్రీల పట్ల లాంటి ప్రవర్తనలు ఈ ఈ భేదంలో కనపడతాయి మనకి అంటే మృగం లాంటి ప్రవర్తనలు అంటే ఏమిటి స్త్రీలను పాడు చేయటము స్త్రీలను కిడ్నాప్ చేయటము రేప్ చేయటము ఇటువంటి కథాంశాలు కలిగినటువంటి రూపక భేదం ఇది అందుకని దీనికి ఈగ ఈహామృగము అని పే పేరు వచ్చింది అన్నాడు దీనికి ఇది మిశ్రం ఈహామృగే వృత్తం ఈహామృగంలో వృత్తం మిశ్రమం అంటే ఏదైనా ఉండొచ్చును సహజంగా ఉన్నదైనా ఉండొచ్చును లోక లోకరీతులు పెట్టైనా ఉండవచ్చును అట్లా ఏదైనా గానీ ఉండవచ్చును చతురంకం త్రిసంధిమత్ అంటే నాలుగు అంకాలు ఉంటాయి ఈహామృగంలో నాలుగు అంకాలు ఉంటాయి సమవాకారంలో మూడు అంకాలు ఉంటాయి బాణంలో ప్రహసనంలో వీధిలో ఒక్కొక్క అంకం ఉంటుంది నాటకంలో పది అంకాల వరకు ఉంటాయి ప్రకరణంలో పది అంకాలు ఉంటాయి ఇట్లా ఇట్లా గుర్తు పెట్టేసుకోవడమే ఒక ప్రాపర్టీ రాసేసినట్లే ఇట్లాంటివి నాలుగు ఒక ఒక ఐదు ఆరు పాయింట్లు రాసేస్తే మీకు ఎస్ఐ తయారినట్లే అంతే సో మిశ్రం ఇహామృగే వృత్తం చతురంకం త్రిసంధి మత్ మూడు సంధులతో ఇది కూడి ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే నాలుగు ఉంటాయి మిశ్రమం అంటే సుశ్లిష్టమైనటువంటి వస్తువు గల ఈ సుశ్లిష్టము అంటే శాశలతో కూడినది లోకానికి సంబంధించిందైనా కావచ్చు ఏదైనా అన్ని విధాలుగానూ ఉండొచ్చు ఎన్ని రకాలుగా ఉండొచ్చును ఇందులో దివ్య పురుషులు నరదివ్య దివ్య పురుషులు నాయకులుగా ఉంటారు ఇందులో ఏముందంటే ఇందాక నేను చెప్పాను చూసారా అది ఈ హామృగం ఉంది అనమాట మనం ఇంతకు ముందు యుద్ధాన్ని ప్రదర్శిస్తాము అని పైన ఒక భేదం ఆ భేదంలో ఏం చెప్పుకున్నాం యుద్ధం ఉంటుంది కానీ ఆ యుద్ధం స్త్రీ కోసం కాకూడదు అని అక్కడ చెప్పుకున్నాం ఇక్కడ ఏమిటి దివ్య పురుషుల మధ్య ఒక దివ్య స్త్రీ కోసమే యుద్ధం జరగడం ఈ ప్రదర్శనలో ఈ రూపభేదంలో ఉంటుంది దివ్య పురుషుడు దివ్య స్త్రీ నిమిత్తం యుద్ధం ప్రకటించాలి అంటే తన స్త్రీని ఒక దివ్యుడైనటువంటి పురుషుడికి సంబంధించిన స్త్రీని ఎవరో ఒక ఉద్ధత నాయకుడు అంటే ఒక ప్రతి నాయకుడు ఆమెను అపహరిస్తే దానికోసం ఈయన యుద్ధం ప్రకటి యుద్ధం ప్రకటిస్తాడు అంటే ఇక్కడ యుద్ధం ప్రదర్శనలో ఉంటుంది అయితే యుద్ధానికి కారణం స్త్రీ అయి ఉంటుంది దీనిపైన మనం చూసిన భేదంలో యుద్ధం ఉంటుంది కానీ అక్కడ స్త్రీ కారణం కాని యుద్ధం అది ఇది స్త్రీ కారణంగా వచ్చే యుద్ధము ఇందులో స్త్రీ రోషం ఇందులో చాలా ఆ ప్రధానంగా ఉంటుంది తర్వాత ఉద్ధత పురుషులు ఉద్ధత పురుషులు అంటే అనమాట వీళ్ళు ప్రతి నాయకులు ఉద్ధత పురుషులు వీళ్ళ వల్లనే ఇక్కడ మనకి యుద్ధాలు రావడం అనేది జరుగుతుంది వీళ్ళు చేసేటటువంటి ఆ చర్యల వల్లనే మనకి యుద్ధం అనేది ఇక్కడ జరుగుతుంది తర్వాత ఇందులో సంపేట విద్రవ సంక్షోభములు ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి చర్యలు విద్రవము మోసము మోసం చేసి పట్టుకుపోవడము సంపేటము సంపేటము అంటే గాయాలని కలిగించటము సంక్షోభము ఎత్తుకుపోవటము ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి అందుకనే దీన్ని ఏ హామృగం అంటారో అని చెప్పుకున్నాం మనం ఇందులో కూడా శృంగారం ప్రధాన రసము ఎప్పుడైతే స్త్రీని అపహరించడము స్త్రీ కోసం యుద్ధము అంటే ఇంక రసం ఉండేది శృంగార రసమే ఉంటుంది ఇందులో స్త్రీని అపహరించటం బలాత్కరించడం వంటి బాధాకర ప్రయోగాలు ఉంటాయి ఇలాంటి బాధాకరమైన ప్రయోగాలు ఉంటాయి దీనికి ఉదాహరణగా వత్సరాజు రచించిన రుక్మిణీహరణము మాయా కురంగిక అనేవి దీనికి ఉదాహరణగా చెప్పాం మనం ఇందులో స్త్రీల పట్ల మృగ ప్రవర్తన ఉంటుంది కనుక దీనికి ఏ హా మృగము అన్న పేరు దీనికి పెట్టారు నాయకుడికి ఉండవలసిన అష్టవిధ సాత్విక గుణాలు సాత్విక గుణాలే ఉండాలి అవి ఎనిమిది విధాలుగా ఉంటాయి అవి ఏంటంటే శోభ విలాస మాధుర్యం ఆ గంభీ గాంభీర్యం స్థైర్యం తేజస్వి లలితై లలితవు లలిత ఔదార్య నీతి అష్టౌ సాత్విక పౌరుష గుణ పురుషులకు ఉండాల్సిన ఎనిమిది గుణాలు ఇలా చెప్పారు శోభ విలాసం మాధుర్యం గంభీరం స్థైర్యం తేజస్సు లలితం ఔదార్యం ఇవి ఎనిమిది ఈ ఎనిమిది గుణాలు కూడా ఉండాలని చెప్పారు ఇది ఏమిటి ఏమిటి ఒక్కొక్కటి అనేది శోభ అంటే నీచ గృణాధికే స్పర్ధ శోభాయాం శౌర్య దక్షతే అంటే నీచుల మీద దయా ఉండడం అది ఒక శోభ అనే గుణంలోకి వస్తుంది శోభ అంటే దానికి చెప్పిన నిర్వచనం ఇది శోభ నీచ గుణాధికే స్పర్ధ శోభాయం శౌర్య దక్షతే శౌర్య శోభ శౌర్యము అనేది నాయకుడికి ఉండాలి ప్రతి ప్రతి రూపకాల్లో శౌర్యం ఇప్పుడు నాయకుడికి చూపిస్తాను ఇది శోభ శోభల్లో రకాలు ఉన్నాయి మళ్ళీ అంత్రైరపి ఇరపి శోభ అనేది ఇందులో రణరంగంలో నాయకుడు గాయపడి మూర్చిల్లి తప్పనిల్లగానే తిరిగి రణరంగ ప్రవేశం చేయటం అంత ఇరపి ఇది అనమాట శౌర్యంలో ఒక రాగం అంటే పాపం దెబ్బతగిలి పడిపోయినప్పటికీ స్పృహతీ పడిపోయిన స్పృహ రాగానే మళ్ళీ యుద్ధంలో పాల్గొంటాడు వెళ్ళి అది తర్వాత దక్ష శోభ అంటే దక్షత అంటే మనం విన్నమాట అది దక్షత అంటే సామర్థ్యం అనగా చతురత మహావీర చరిత్రలో త్రిపురాసుని సంహరించిన శివధనుస్సును శ్రీరాముడు త్రుటిలో భగ్నం చెయ్యటం ఇది ఎంత దక్షత ఉంటే సామర్థ్యం ఉంటే అంత బలవత్ బల బలమైనటువంటి శివధనుసుని ఒక్క త్రుటిలో శ్రీరాముడు భగ్నం చేయగలిగాడు అంటే ఇక్కడ శ్రీరాముడి పాత్రకి ఇక్కడ దక్ష శోభ నిరూపణ చేశారు సీతాస్వామి వరంలో ఇట్లా ఒక్కొక్కదానికి చెప్పటం రెండోది విలాసము ఇక్కడ చూడండి శోభ గురించి చదువుకున్నా ఇప్పుడు విలాసము ఇలా ఎనిమిది ఒక్కొక్కటి చదువుకుని వస్తాం ఇప్పుడు విలాసము విలాసం అంటే ఏంటి ధైర్యంతో కూడుకున్న దృష్టి మరియు నిర్ణయము నవ్వుతో కూడుకున్న సంభాషణ విలాసం విలాసవంతంగా ఉన్నాడు అంటాం కదా విలాసము అని అంటే మంచి యాక్టివ్గా సరదాగా ఆ జావియల్గా ఉండేవాడు విలాసము అని అంటాం మనం తర్వాత ఉత్తర రామచరిత్రలో చంద్రకేతు ఎదురుగా ధీరత్వమే రూపంగా నడిచి వస్తున్న లవునిలో విలాసం చూశాడు విలాసము అని అంటే అది విలాసము అని అంటే ఒక స్టైల్ అనమాట అది ఒక దక్షత కనిపిస్తుంది చంద్రకేతు ఎదురుగా ఇది ఉత్తర రామచరిత అన్ని మనకి చాలా ప్రఖ్యాతిగా ఇచ్చిన రూపకాలు కదా ఇవన్నీనే ఇందులో చంద్రకేతు ఎదురుగా ధీరత్వమే రూపంగా నడిచి వస్తున్న లవనిలో విలాసం చూశాడు మూడవ రక్షణం మాధుర్యం మాధుర్యం అంటే గొప్ప సంక్షోభ పరిస్థితుల్లో అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఏ వికారానికి గురి కాకుండా నిబ్బరంగా ఉండటమే మాధుర్యం అంతేగాని ఇక్కడ మాధుర్యం అంటే టెండర్గా ఉండటం అని కాదు అందంగా ఉండటం అది కాదు ఇక్కడ మాధుర్యం అంటే చూడండి వీటికి ఏ విధంగా వీటిని నిర్వచించారు ఇక్కడ సంక్షోభ పరిస్థితుల్లో కూడా బ్యాలన్స్డ్గా ఉండాలి ఏ విధమైనటువంటి ఆ వికారం పొందకుండా వికారం పొందకుండా అంటే యాంగ్జైటీ పడకుండా నిబ్బరంగా ఉండటాన్ని మాధుర్యము అని అన్నాడు దీని ఉదాహరణ ఏమిటి యుద్ధం కోసం సమావ సమావేశమైన రామునిలో కరదూషణలు ఎటువంటి వికారాన్ని కలుగు చేయలేదు తర్వాత లక్షణం గాంభీర్యం వికారం చెందటానికి అనేక కారణాలు ఉన్నా గాంభీర్యం గంభీరత అంటే ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి వికారం చెందడానికి అవకాశం ఉన్నా అంటే నిజంగా అక్కడ తన వ్యాకుల పడటానికి సందర్భం ఉన్నప్పటికీ ఏమాత్రమైనటువంటి తత్రపాటు వ్యాకులతో కూడా పైకి కనపడకుండా ఆ పరిస్థితిలో ఉన్నాడు లోపల కాక అది పైకి కనపడకుండా గంభీరంగా ఉండటాన్ని ఉండటాన్ని పైకి కనపడకుండా లోపలనే ఉంచుకోటాన్ని పైకి సామాన్యంగా కనపడటాన్ని గాంభీర్యము అన్నారు మాధుర్యానికి గాంభీర్యానికి తేడా ఏమిటి ఇక్కడ ఇక్కడ ఇది సంక్షోభ పరిస్థితుల్లో వికారాన్ని గురి కాకపోవడమే ఇక్కడ కూడా అంతే కదా వికారం చెందట కారణాలు అంటే ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ కూడా నిబ్బరంగా ఉండటమే ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే మాధుర్యం అనే దాంట్లో కొద్దిగా వికారం ఉంటుంది అంత వ్యక్తం కాకపోయినా కొంచెం వికారం ఉంటుంది ఈ గాంభీర్యం అనే దాంట్లో ఏ మాత్రం పైకి కనపడిపోడు ఆ వికారాన్ని ఆ ఆత్రాన్ని ఆత్రుతని వ్యాకులతని ఏమాత్రం పైకి కనపడనివ్వడు మాధుర్యానికి గాంభీర్యానికి ఒక చిన్న తేడా చూపించారు ఇక్కడ దానికి ఉదాహరణ ఏమిటంటే శ్రీరాముడు శ్రీరాముడిని ఏం చేశాడు దశరథుడు ముందు రోజు సాయంత్రం పిలిచిన ఆయన పొద్దున్నే నీకు ఆ పట్టాభిషేకం చేసేస్తాను రోజు పట్టాభిషేకం చేస్తాను నువ్వు చక్కగా అంతా తయారైనా మీ ఆవిడతో కలిసి అని చెప్పాడు పొద్దున్నే వెళ్ళగానే వనవాసానికి వెళ్ళమన్నాడు ఇది ఎటువంటి పరిస్థితి అండి ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుంది ఇక్కడ గంభీరం అంతే ఆయన ఇప్పుడు శ్రీరాముడి ముఖంలో అప్పుడు నీకు రేపు యువరాజ పట్టాభిషేకం ఉన్నప్పుడు పొంగిపోయిన ఆనందం కనపడలేదు ఆయన ముఖంలో సరే తండ్రి గారు చెప్పారు మన్నాడు పొద్దున్నే ఆయన్ని నువ్వు వనవాసం వెళ్ళవయ్యా అని అన్నప్పుడు కూడా ఏమి వికారం పొందలేదు అంతకు ముందు సాయంత్రం ఎంత ప్రశాంతంగా ఎంత సామాన్యంగా విన్నాడు అలాగే ఇది కూడా విని చక్కగా అక్కడ అప్పటికే మరి పాపం ఆయన అన్ని తయారు చేసి పెట్టాడు కదా పట్టాభిషేకానికి కావలసినటువంటి సంభారాలన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు అవన్నీ ధరించవలసిన వాడు అనుభవించవలసిన వాడు ఆయన వనవాసం వెళ్ళమనగానే ఏమీ వికారాన్ని పొందకుండా వాటి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఎందుకంటే పవిత్రమైన వాటిని పవిత్రంగానే చూడాలి మనం అది మనకి దొక్కలేదనే కోపం వస్తే అది వికారం అవుతుంది అందుకని సరే అంతే తండ్రి చెప్పాడు అంతే అవి పవిత్రమైన వస్తువులు కనుక దానికి ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టి చక్కగా వనానికి వెళ్ళిపోయాడు ఇది గాంభీర్యం అంటే తర్వాత లక్షణం స్థైర్యం స్థైర్యము అంటే ధైర్యమే ఇంకేముంది ఏ ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఒక పని సాధించదలుచుకున్నప్పుడు ఏ అడ్డంకులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా కూడా జారిపోకుండా ధైర్యంగా నిలబడటం మహావీర చరిత్రలో నాయకుడు అంటే ఇంకేముంది శ్రీరామచంద్రుడు తర్వాత తేజస్సు తన ప్రాణానికి ముప్పు ఏర్పడిన అవమానాలు సహింపకపోవటమే తేజస్సు తేజస్సు అంటే ఏమిటండి ప్రకాశం ప్రకాశమానంగా ఉండటం అంటే ఏమిటి ఎవరైనా గాని అతనికి ఏ విధమైనటువంటి అతని ప్రకాశమానత్వానికి లేదా అతని తేజస్సుకి ఏ విధమైనటువంటి ముప్పు కలిగించి చూసి ఏ ఏ విధమైనటువంటి ఆ నిందారోపణ చేసినా ఏ విధంగా దాన్ని అవమానింపదలిచినా ఇంకేం ఆలోచించడం లేదు ప్రాణం పోతుందా అని కూడా చూడకుండగా సహించకుండాగా దానికి తగినటువంటి రీతిలో సమాధానం చెప్పడాన్ని తేజస్సు ప్రతాపము అని కూడా చెప్పుకోవచ్చు ప్రకాశమానము ప్రతాపము లేక తేజస్సు అని చెప్తాం తర్వాత లలితం లలితం అంటే లలిత ధీర లలితుడు అని చెప్పుకున్నాం కదా ఇది నాయకుల్లో ఉండేటటువంటి మృదుత్వం శృంగార చేష్టలు ఈ అంటే లైటర్ నా శృంగార నాయకుడు అనమాట ధీర లలితుడు తర్వాత ఔదార్యం ఈ ఔదార్యము అంటే ఏమిటి ఒక ధర్మం కోసం ఒక ధర్మం కోసం అవసరమైతే తనని తను కూడా అంకితం చేసేసుకోవటాన్ని ఔదార్యము అని అంటాం ఇది మనకి జీమూత వాహనుడి కథలో మనం చూస్తాం దీన్ని నాగానందంలో గరుత్మంతుడితో జీమూత వాహనుడి పలుకులు ఈ గుణానికి ఉదాహరణ ఔదార్యం అంటే ఏమిటంటే ఈ కథ మీకు తెలిసి ఉంటుంది కదా ఈ జీమూత వాహనుడి కథ మీకు తెలిసే ఉంటుంది ఆయన ఏం చేస్తాడు బ్రాహ్మణ బాలకును రక్షించడానికి ఆయన స్థానంలో ఈయన వెళ్ళిపోతాడు గరుత్మంతుడితో నువ్వు నన్ను చెప్తాడు అట్లా సో ఇది ఔదార్యము అని అంటాం ఈ గుణాలన్నీ కూడా నాయకుడికి ఉండాలి అని అయిపోయిందండి ఇంతే మీకు రూపకం ఉన్నది ఈ దశ రూపకాలు చూశారు కదా మీరు చూడండి నాటకం ప్రకరణం బాణం ప్రహసనం డిమం వ్యాయోగం సమవాకారం వీధి అంకం ఈహామృగం ఈ పది భేదాలండి ఇది ఆ ఒక్క శ్లోకం పెట్టుకుంటే ఈ పది మీకు గుర్తుంటాయి ఇందులో మీరు లక్షణాలను ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి ఇది ఒక్కసారి చూడండి వరుస వరుసగా పది పది భేదాలకి పది నెంబర్లు సీరియల్ నంబరు రూపక భేదం పేర్లు నాటకం ప్రకరణం బాణ డిమహ బాణం ప్రహసనం డిమహ వ్యాయోగం సమవాకారో వీధ్యం కే హా మృగాయితి ఇది దీని శ్లోకం ఎవరిదే వరుసగా పెట్టి ఈ తీయన్ రాస్తారు చివరిలో అంతకంటే ఏం లేదు వరుసలో ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క భేదంలో మీరు ఏమేమి అంటే దాన్ని గురించి రాయాలంటే మీరు ఏమేమి లక్షణాలు చెప్పాలి అని అంటే ముందు దీన్ని ఏ విధంగా నిర్వచనం చేశారు ఒక నిర్వచనం అనేది ఉంటేనే ఒక నిర్వచనం అనేది ప్రత్యేకించి ఇలా ఉన్నదాన్ని ఇది అంటారు అని చెప్తే ఆ నిర్వచనం రాయొచ్చు లేదంటే దాని ప్లేస్లో ఈ ఈ ప్రక ఈ భేదంలో ఈ రూపక భేదంలో ఇతివృత్తం ఏముంది ఇది మొట్టమొదటి విషయం ఇందాక నేను మీకు పదే పదే చెప్తే ఇదే వస్తున్నాను ముందు ఇతివృత్తం ఏముంది విషయం ఏముంది కథాంశం ఏమిటి రెండోది ఇందులో నాయకుడు ఎవరు నాయకు ఎవరు ఇది రెండో లక్షణం మూడోది ఎన్ని అంకాలు ఉంటాయి ఇందులో ఏ భేదంలో ఏ రసం ముఖ్యం తర్వాత ఇందులో సంధులు ఏదైనా కానీ మనం ఒక రూపకాన్ని తీసుకొని డిజైన్ చేసినప్పుడు ఐదు భాగాలు చేయాలి ఐదు భాగాలని కలవడానికి ఐదు సందులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా అందుకని ఈ ఐదు సందుల్లో అన్నింటిలోనూ ఐదు సందులు వాడరు వాడడానికి అవకాశం కూడా ఉండదు ఏ భేదంలో ఏ ఏ సంధులు ఉంటాయి తర్వాత మనం వృత్తులు చెప్పుకున్నాం మనం భారతీయ వృత్తి కైస్కీ వృత్తి ఆరబట్టి వృత్తి ఇంకోటి నాలుగు వృత్తులు చెప్పుకున్నాం మనం ఇందులో ఏ వృత్తి ఏ భేదంలో మనం వాడాము ఉపయోగించాము వృత్తి అంటే మనం సాధారణంగా అక్కడ నాయకుడి ప్రవర్తన పాత్రకి సంబంధించినటువంటి లక్షణాలతోటి ఒక ఋతువుని వర్ణన చేసి ప్రేక్షకుల్లో ఉత్సుకతని చేయటాన్ని మనం వృత్తి అని అన్నారు అక్కడ అంచేత అటువంటి వృత్తుల్లో ఎక్కువగా పాపులర్ అయితే భారతీయ వృత్తి ఇందులో వసంతగానం చేస్తారు అది అన్నిటికంటే బాగుంటుంది శృంగారసం ఉండే చోటు ఉంటుంది అట్లా అనమాట సో ఏ వృత్తులు ఏ రూపక భేదంలో వాడారు ఇది కాకుండా మిగిలిన మిస్లేనియస్ లక్షణాలు ఏమిటి ఏమేమి లక్షణాలు చెప్పచ్చును ఈ ఈ భేదానికి అంటే ఈ రూపక భేదానికి ఉదాహరణగా ఒక ఒక గ్రంథాన్ని ఏదైనా ఒక రూపకాన్ని మనం చూపించాలి ఇక్కడ ఇతివృత్తం ఏముంది దివ్యం అంటే దేవతలకు సంబంధించి ఉండొచ్చు మత్యం మానవులకు సంబంధించి ఉండొచ్చు దివ్య మత్యం మానవులకి దేవతలకి కూడా రెండు రకాల క్యారెక్టర్స్ రెండు రకాల నాయకులు ఉంటూ కూడా ఇతివృత్తం ఉండొచ్చును ఈ ఇతివృత్తం ప్రముఖంగా ఇతిహాసాల నుంచే ఉండాలి ఇది ఇంకా దీని మీద సరదాగా నాలుగు మాటలు ఇది ట్యాబ్లర్ కనుక సింపుల్ గా రాసాం దీన్నేమో ప్రఖ్యాత ఇతివృత్తము జన సామాన్యానికి పరిచయం అయింది ఇట్లాంటి వాక్యాలు మీద సొంతంగా రాసేయచ్చు నాలుగు వాక్యాలు రాయొచ్చు దీనికి ఇక్కడికి ఏమైంది అదే ప్రకరణానికి వస్తే కల్పితం లోక సంశ్రయం అంటే ఇది ఇది మనం ఇతిహాసాలు అంటే ఇది జరిగినటువంటి యథార్థ ఇతివృత్తం ఇది ఇది కల్పిత ఇతివృత్తం లోకరీతుల మీద ఆధారపడి కవి కల్పన చేసినటువంటి కథవస్తువు కలిగినది ప్రకరణము బాణము బాణములో ఉండే కథాంశం ఏమిటి అతని సొంత అనుభవాన్ని గాని లేక తనలాంటి వేరొకరి అనుభవాన్ని గాని ఒక ధోర్తమైనటువంటి ప్రవర్తనని వర్ణిస్తూ చేసేటటువంటి భేదం బాణము తర్వాత ప్రహసనం అంటే కవి కల్పించినటువంటి నింద్యుల చరిత్ర డిమము డిమంలో ఉండే ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము వ్యాయోగం ఇక్కడ కూడా ప్రఖ్యాతమైన ఇతివృత్తము సమవాకారం సమవాకారం అంటే దేవాసుర సంబంధ ప్రసిద్ధ ఇతివృత్తం అంటే దేవతలకి అసురులకి సంబంధించినటువంటి ప్రసిద్ధమైన ఇతివృత్తం వీధి వీధి అనగానే ఇక్కడ బాణములో వలే అన్నాం ఇక్కడ బాణానికి ఏం రాసాం మనం నిపుణుడు పండితుడు ఆయన విటుడు ఇది ఇదే మనకి వీధికి కూడా వస్తుంది అంకము అంకంలో ఉండేది ఇప్పుడే చదువుకున్నామని ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము ఈహామృగము సుశ్లిష్టమైనటువంటి వస్తువు ఈ పైన లక్షణాలు మీరు గుర్తు పెట్టుకుని ఈ శ్లోకంతో పది భేదాల పేర్లు గుర్తు పెట్టుకుంటే మీకు ఒక రెండు సార్లు చదివారు అనుకోండి మీకే వచ్చేస్తుంది మీరు సొంత మాటలతో రాసేయచ్చు